చూడండి ఎంత వరస్ట్గా ఉందో సిచ్యువేషన్. ఇక్కడ ఆర్కే బీచ్ నైట్ రావాల్సిందే, అంత బాగుంది. అండ్ కూర్చోవడానికి ఇలా మంచిగా ఉన్నాయి సీటింగ్, ఎవరైనా కపుల్స్ వస్తే కూర్చోవడానికి బాగున్నాయి, అంత పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ భీమిలి నుంచి వస్తుంటుంటే మొత్తం తాటి చెట్లు ఉన్నాయి, ఇక్కడ తాటి చెట్లు అని కొబ్బరి చెట్లు ఉన్నాయి. సో వ్యూ మాత్రం వేరే వ్యూ ఉంది అసలు. అక్కడ నుంచి సిటీ వ్యూ మస్తుగా అనిపిస్తుంది, అసలు వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉండే. ఇక్కడ ఫొటోస్ దిగాను సిటీ మొత్తం వచ్చేటట్టు, ఆ ఫొటోస్ మాత్రం మస్తు వచ్చినాయి. ఎవరైనా వైజాగ్ వెళ్ళి కైలాసగిరి వెళ్తే మాత్రం కంపల్సరీ రోప్ వే ట్రై చేయండి, చాలా మంచిగా అనిపించింది. సముద్రం వ్యూ మస్తుగా అనిపిస్తుంది ఇట్లా రోప్ వేలో. ఇక్కడ ఫొటోస్ దిగితే మాత్రం చాలా మస్తు వస్తాయి. సో గుడ్ మార్నింగ్ గైస్, నైట్ ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి బైక్ తీసుకున్నా, సతీష్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన బైక్ ఇచ్చాడు. బైక్ అక్కడ ముంగట్ ఉంది అండ్ హోటల్ 11 o'clock కి బుక్ చేసిన. సో నాకు పర్సన్ కి 800 పడుతుంది ఇది, విత్ ఏసీ డార్మెటరీ టైప్. బట్ ఎవరు లేరు, నేను కొన్నే ఉన్నాయి డార్మెటరీలో. ఏసీకి 800 అంటే చాలా తక్కువ. సో ఇదే హోటల్ నేమ్ బ్యాక్ ప్యాక్ మంకీ అండ్ నంబర్ కూడా అక్కడ ఉంది, ఈస్ట్ పాయింట్ కాలనీ. వెహికల్ నేను చూపిస్తాను చూడండి అవెంజర్. సో ఒకసారి రూమ్ చూపిస్తా, ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. బ్యాక్ ప్యాక్ మంకీ అని మీరు గూగుల్ లో సర్చ్ చేసినా వచ్చేస్తుంది. అండ్ ఇట్లా పైకి వచ్చినాక సో అది ఎంట్రీ. అండ్ ఫుడ్ ఏమైనా తెచ్చుకుంటే ఇక్కడ తినడానికి మంచిగా క్యాఫిటేరియా లెక్క కూడా ఉంది. సో ఇదే రిసెప్షన్ అండ్ వాష్రూము అండ్ కిచెన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమైనా తెచ్చుకుంటే మీరు కుక్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో వాటర్ అయితే పెట్టారు. నేను నైట్ ఇక్కడ నుంచే తీసుకున్నాను ఒక బాటిల్. సో అవి నార్మల్ రూమ్స్ అండ్ చిన్న ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఉంది. ఇది ఏసీది, అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఏం లేదు, కామన్ వాష్రూమ్ ఉంది. దాంట్లో కూడా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. నా లగేజ్ మొత్తం ఈ బెడ్ మీద పడేశాను, ఇది వేరే వాళ్ళు వస్తే ఇస్తారేమో. అండ్ ఇది ఇంకో బెడ్, మొత్తం 5 people పడుకోవచ్చు. ఒకవేళ మీరు 5 people వస్తే కూడా మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఏసీది మంచిగానే ఉంటుంది కానీ వాష్రూమ్ ఒకటే ఇబ్బంది. సో ఇది సింగిల్గా సోలో ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రం మంచిగా ఉంది. ఏసీ 800 అంటే తక్కువ, నాన్ ఏసీ అయితే 500. తీసుకోవాలనుకుంటే ఎవరైనా ఇందాక బ్యానర్ మీద కాంటాక్ట్ కనిపించిందిగా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే చెప్తారు. ఎల్స్ మేక్ మై ట్రిప్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. సో నేను మేక్ మై ట్రిప్ నుంచి బుక్ చేసుకున్నాను, మీకు నచ్చితే విజిట్ చేసి ఇక్కడ ఉండొచ్చు వైజాగ్లో అయితే. సో బ్రేక్ఫాస్ట్ ఇక్కడనే చేశాను, జట్ హోటల్ కిందనే ఉంది. సో టేస్ట్ మాత్రం బాగుంది, ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు. స్పెషల్ ఐటమ్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, సో మీరు వచ్చినప్పుడు ఏ స్పెషల్ ఉంటే అది ట్రై చేయండి. సో కైలాసగిరి వచ్చాము అండ్ వ్యూస్ వేరే లెవెల్ వ్యూస్ ఉన్నాయి అసలు. మేము రామా వీడియోస్లోను, సో ఇందాక వీడియోలో చూశారు కదా, తను నా సబ్స్క్రైబర్. సో వీడియోలో రానని చెప్పింది, సో అందుకే ఇక్కడ రికార్డ్ చేయలేదు. లొకేషన్స్ మాత్రం చాలా బాగుండే కైలాసగిరి నుంచి. సో అక్కడ నుంచి లోపలికి వచ్చి శివపార్వతి స్టాచ్యూ దగ్గరకు వచ్చాము. ఇక్కడ కూడా మస్తు అనిపించినండే, శివపార్వతిలో స్టాచ్యూస్ చాలా హైట్ ఉన్నాయి. అక్కడ నుంచి కొంచెం ముంగట్కి వచ్చాము, అక్కడ నుంచి సిటీ వ్యూ మస్తుగా అనిపిస్తుంది. అసలు వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉండే. ఇక్కడ ఫొటోస్ దిగాను సిటీ మొత్తం వచ్చేటట్టు, ఆ ఫొటోస్ మాత్రం మస్తు వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఎవరైనా వస్తే ఈ టాయ్ ట్రైన్ కూడా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. మొత్తం ఆ కొండ చుట్టూ ఒక రౌండ్ వేపిస్తుంది, ఆ కొండ మాత్రం మస్తు ఉంటుంది. సో నాకు ఇదేమంత వర్త్ అనిపించలేదు, అందుకే నేనేం చేయలేదు. సో ఈ రోప్ ఉంది కదా, రోప్ ట్రై చేస్తున్నా. పర్ పర్సన్ 150 అంట, అప్ అండ్ డౌన్ అంటే అప్ అయితే ఓన్లీ 80. ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. సో టికెట్ తీసుకొని ఇక్కడ ముంగట్కి వచ్చి నిల్చున్నాము. సో వెయిట్ చేస్తున్నాము అది రావడానికి. ఎవరైనా వైజాగ్ వెళ్ళి కైలాసగిరి వెళ్తే మాత్రం కంపల్సరీ ఈ రోప్ వే ట్రై చేయండి, చాలా మంచిగా అనిపించింది. సముద్రం వ్యూ మస్తుగా అనిపిస్తుంది ఇట్లా రోప్ వేలో. సో ఓన్లీ రోప్ కాకుండా స్టెప్స్ కూడా ఉన్నాయి, స్టెప్స్ నుంచి ఎవరైనా వెళ్ళాలంటే స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు ఇట్లా పైకి డైరెక్ట్. 3 waves ఉన్నాయి, ఒకటి స్టెప్స్ అండ్ ఇంకోటి బైక్ అండ్ ఇది రోప్. సో కైలాసగిరి నుంచి రిషికొండ బీచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ ప్లాన్ చేంజ్ అయింది, భీమిలి బీచ్కి వెళ్తున్నాం. అండ్ వెహికల్ చూపెట్టలేదు కదా, ఒకసారి వెహికల్ చూపిస్తా చూడండి. సో అవెంజర్ 150 ఇది, బాగానే కొత్త వెహికల్ అనుకుంటా. వెహికల్ అంత ఈజీగా ఎవరికి ఇయ్యరు. సతీష్ గారి ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారు. భీమిలి బీచ్కి వచ్చాను అండ్ వ్యూస్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేంత అయితే లేవు, ఎందుకంటే రెయినీ సీజన్ కాబట్టి అంత ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వట్లేదు. నార్మల్గా వస్తే మాత్రం బాగానే ఉంటుంది. సో భీమిలి బోర్డు అక్కడ ఉంది, చిన్న లైట్ హౌస్ అండ్ అటు నుంచి నడుచుకుంటూ వచ్చినాం ఈ లొకేషన్కి.
అండ్ శాండ్ మొత్తం బ్లాక్ కలర్ ఉంది. నాకు ఇట్లా బ్లాక్ కలర్ ఉంటే నచ్చదు. సమ్ పీపుల్ లైక్, సమ్ పీపుల్ డోంట్. వరకాలలో కూడా అట్లనే ఉంటుంది అంట, వరకాల బీచ్ కూడా బాగుంటుంది అంట. నాకు పాండిచ్చేరి వెళ్ళినప్పుడు కూడా ఇదే ఎక్స్పీరియన్స్, మొత్తం బ్లాక్ శాండ్. సో బ్లాక్ శాండ్ అస్సలు నచ్చదు నాకు. భీమిలి నుంచి వస్తుంటుంటే మొత్తం తాటి చెట్లు ఉన్నాయి ఇక్కడ, తాటి చెట్లు అండ్ కొబ్బరి చెట్లు ఉన్నాయి. సో వ్యూ మాత్రం వేరే వ్యూ ఉంది, అసలు వేరే లెవెల్. మంచిగా ఈ మధ్యలోకి పోతుంటే బీచ్ వస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ బ్లాక్ శాండే ఉంది మొత్తం, కానీ కూర్చోవడానికి బాగుంది మొత్తం. చేసేసి పెట్టారు. రిషికొండ బీచ్కి వచ్చిన నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఇది కూడా లేదు, దారుణంగా ఉంది. సో మేబీ ఇది రెయినీ సీజన్ అవ్వడం వల్ల అట్లా ఉండొచ్చు. సో అన్ని వాటర్ ఇక్కడ వచ్చి కలుస్తాయి కాబట్టి సముద్రం అట్లా ఉండొచ్చు, కానీ అసలు క్లియర్ వాటర్, బ్లూ వాటర్ ఉంటాయని విన్నాను, బట్ అంత రెడ్ రెడ్ ఉంది. ఒకసారి చూడండి. అసలు ఏం బాగాలేదు బీచ్. మేబీ వింటర్ టైంలో బాగుంటుండొచ్చు, అప్పుడు వాటర్ అంతా కలిసిపోయి అక్కడ లోపలికి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు బాగుంటుండొచ్చు. సో ఇది ఒక్క ప్లేస్ చాలు రిషికొండ బీచ్ అని చెప్పడానికి. చూడండి ఎంత వరస్ట్గా ఉందో సిచ్యువేషన్ ఇక్కడ. చీ, ఇట్లాంటి వాటర్లో వెళ్ళి వాడని ఆడబుద్ధి అయితే. ఇవన్నీ చూసినాక సో వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అంట, ఆల్మోస్ట్ అలా ఇక్కడ నుంచి అంతా కనిపిస్తుంది. అటు సైడ్ అటు బోట్ ఉంది ఒకటి, ఆర్కే బీచ్ బ్రోకెన్ బోట్ అక్కడ ఉంది చూడండి. సో ఇటు కొండ అండ్ అటు కూడా కొండలన్నీ కనిపిస్తున్నాయి. రిషికొండ అది భీమిలి, ఆ రిషికొండ దాటినాక వస్తుంది. సో గైస్ నైట్ ఆర్కే బీచ్కి వచ్చిన నేను, వ్యూస్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. ఇవి మాత్రం లైటింగ్ మంచి పెట్టారు వీటికి. నాకు అంత ఏమో కానీ ఆర్కే బీచ్లో చాలా నచ్చినాయి. అక్కడ కూడా ఉన్నాయి, ఇంకా లైట్ లేదు. ఇది మార్నింగ్ చూపిస్తాను. నేను ఇందాక కూడా వచ్చి వెళ్ళాను, మనం తిందామని తినేసి రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నాను. ఒక 1.5 hours, 2 hours పడుకున్నాను. నైట్ ఆర్కే బీచ్ బాగుంటుంది అంటే ఆర్కే బీచ్కి వచ్చాను. ఇంకేమైనా మంచి నజారా ఉంటే పెడతా చూడండి. ఆర్కే బీచ్ నైట్ రావాల్సిందే, అంత బాగుంది. అండ్ కూర్చోవడానికి ఇలా మంచిగా ఉన్నాయి సీటింగ్. ఎవరైనా కపుల్స్ వస్తే కూర్చోవడానికి బాగున్నాయి, అంత పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ సూరా సబ్మెరీన్ మ్యూజియం. సో ఇది నైట్ ఓపెన్ ఉంటుందో క్లోజ్ ఉంటుందో తెలియదు. సో ఇన్సైడ్ సబ్మెరీన్ అది. సో ఇది సబ్మెరీన్ లోపట. సో వాళ్ళు ఎలా ఉంటారు లోపట, వాళ్ళు ఎలా ఆపరేటింగ్ చేస్తారు, సో వాళ్ళు ఎలా కమ్యూనికేట్ అవుతారు, వాళ్ళు ఎలా పడుకుంటారు, వాళ్ళు ఫుడ్ ఎక్కడ తింటారు, సో వాళ్ళ స్లీపింగ్ ఏరియా ఎక్కడ, సబ్మెరీన్ లోపల ఎలా కుక్ చేసుకుంటారు, సో వాళ్ళ ఆపరేటింగ్స్ ఏంటివి, ఇవన్నీ డీటెయిల్గా స్టాచ్యూస్ పెట్టి మరీ ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళవి. సో మీరు ఎవరన్నా వైజాగ్కి వెళ్తే మాత్రం కంపల్సరీ ఈ సబ్మెరీన్కి వెళ్ళడానికి ట్రై చేయండి. జస్ట్ 50 rupees ఏమో టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. మొత్తం ఎక్కడ చూసినా వైర్స్, మొత్తం కనెక్షన్స్, మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవే ఉన్నాయి. అసలు ఎంత చిన్న ప్లేస్ ఉంది చూడండి. అసలు వాళ్ళు తిరగడానికి కూడా ఒక మనిషి తిరిగే అంతనే ఉంది. చుట్టుపక్కల మొత్తం ఏదో ఒక ఆపరేటింగ్ ఉన్నాయి ఇవన్నీ. సో సబ్మెరీన్ లోపల చూస్తారు కదా, చాలా బాగుంది లోపల. అండ్ ఎయిర్ కండిషనర్ ఉంది, చల్లగా కూడా ఉంది. ఇంత టైం లిమిట్ అంటే ఏం లేదు, కానీ అక్కడ దారి లేదు, ఒకటే రూట్ ఉంది. ఆ రూట్లో ఒకళ్ళు వెళ్తేనే ఇంకోళ్ళు వచ్చేటట్టు ఉంది. సో మీరు ఆగి వెయిట్ చేద్దాం అనేటట్టు ఏం లేదు. కొన్ని ప్లేసెస్లో సైడ్ కూడా ఉండొచ్చు. సో గైస్ ఆ సబ్మెరీన్ నుంచి కొంచెం ముందుకు వచ్చాను. అండ్ వ్యూస్ ఆర్కే బీచ్ చాలా బాగుంది. లైటింగ్ పెట్టారు కాబట్టి మంచిగా కనబడుతుంది. అండ్ బీచ్ కూడా కొంచెం నీట్గా కనిపిస్తుంది. అది మార్నింగ్ వెళ్ళిన బీచెస్తో కంపేర్ చేసుకుంటే బీచెస్ మాత్రం అంత నచ్చలేవు నాకు. ఇది కొంచెం బాగుంది కూర్చోవడానికి, టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. వేవ్స్ మాత్రం ఇట్లా 5 దాకా వస్తున్నాయి సడన్గా. సో లైటింగ్ పెట్టారు ఎవ్రీవేర్. లైటింగ్ పెట్టేసరికి బీచ్ మంచిగా కనబడుతుంది, అంత మెయింటైన్ చేస్తుంటారు ఈ బీచ్. బాగానే ఉంది ఈ బీచ్ చూడడానికి. ఆ బీచెస్తో కంపేర్ చేసుకుంటే ఆ బీచెస్ మాత్రం చాలా దారుణంగా ఉండే పొద్దున వెళ్ళిన బీచెస్. రిషికొండ బీచ్ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత గలీజ్ ఉంటుందని మీకు చూపించినట్టు. అండ్ బ్యాక్ సైడ్ లైట్స్ మాత్రం ఇట్లా పెట్టారు మొత్తం. సో ఇదంతా ఇక్కడ ఇక్కడ ఇట్లా పెట్టేసరికి, టీ మీద పడేసరికి కొంచెం మంచిగా కనబడుతుంది. 2 hours నుంచి బీచ్లోనే ఉన్నా, మంచి ఫీల్ ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎవరు పోలీసు వాళ్ళు లేరు, ఎవరు లేరు, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది.
బీచ్ లో 2 అవర్స్ కూర్చున్నాను కదా. సో ఈ బ్రో వాళ్ళందరూ పరిచయం అయ్యారు అండ్ వీళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇప్పుడే అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయ్యారు. సో 10:00 కి క్లోజ్ చేసేస్తున్నారు మొత్తము, అందరిని పంపించేస్తున్నారు. 10 తర్వాత మొత్తం క్లోజ్ అనుకుంటా ఐ థింక్. సో అందరిని పంపించేస్తున్నారు పోలీస్ వాళ్ళు వచ్చి. సో గుడ్ మార్నింగ్ గైస్, సన్ రైజ్ చూడడానికి వచ్చాను. వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అంట ఇది. గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడ నుంచి మంచిగా అనిపిస్తుంది అని ఉంది. 5:28 కి సన్ రైజ్ టైం ఉంది, 5:15 అయిపోయింది టైం, ఇంకొక 10 మినిట్స్ ఉంది. సో బ్యాక్ సైడ్ చూడండి. ఈ లొకేషన్ మాత్రం మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉండే. సో క్లౌడీ డే ఉండడం వల్ల అంత ప్రాపర్గా సన్ రైజ్ ఏం అవ్వలేదు, మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి. సో నార్మల్గానే అయ్యింది, నేను ఎక్స్పెక్ట్ చేసినంత కాజ్ ఏం అవ్వలేదు. బట్ ఆ వ్యూ కోసం అన్న వెళ్ళొచ్చు. ఎర్లీ మార్నింగ్ వ్యూ మాత్రం చాలా బాగుంది ఈ లొకేషన్ నుంచి. సో టైమ్ ల్యాప్స్ చూసారు కదా. అండ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి సింహాచలం పోదాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా వేరే ప్లేసెస్ వెళ్తే అప్డేట్ చేస్తా చూడండి. ఆ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక షిప్ ఉంది, ఇది సముద్రంలో కొట్టుకొచ్చిందంట ఈ షిప్. అక్కడికి వెళ్తున్నా అండ్ ఇక్కడ వాష్రూమ్ యూజ్ చేసుకున్నా, 10 రూపీస్ ఛార్జ్ చేసారు. వాష్రూమ్స్ మాత్రం నీట్గా ఉన్నాయి. సో ఈ లొకేషన్కి వచ్చాను. ఫోటోషూట్స్ ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ, వెడ్డింగ్ ఫోటోషూట్స్. రాక్స్ కూడా మంచిగా ఉన్నాయి ఇక్కడ. సో రైట్ సైడ్ వెళ్తే ఆర్కే బీచ్ వస్తుంది, దీనికి లెఫ్ట్ సైడ్ వెళ్తే రిషికొండ బీచ్ వస్తుంది అండ్ వ్యూ పాయింట్ వస్తుంది. వ్యూ మాత్రం మస్తు ఉంది ఇక్కడ నుంచి. ఇక్కడ ఫొటోస్ దిగితే మాత్రం చాలా మస్తు వస్తాయి. అసలు నాకు ఫోటో తీసేవాళ్ళు ఎవరు లేకుండే, నా దగ్గర కెమెరా కూడా ఉండే, మంచి డిఎస్ఎల్ఆర్ ఉండే, కానీ నాకు ఫోటోలు తీసేవాళ్ళు ఎవరు లేకుండే సోలో ట్రావెల్ చేస్తున్నందుకు. బట్ లొకేషన్ మాత్రం వేరే లెవెల్ లొకేషన్. అసలు మస్తు అనిపిస్తుంది వ్యూస్, ఆ రాక్స్, ఆ బోట్, ఇవన్నీ వేరే లెవెల్ బీచ్. అసలు ఇది తేనెటి బీచ్ అంటారు దీన్ని. సన్ రైజ్ కి డైరెక్ట్ ఇక్కడ రావాల్సింది, ఇక్కడ నుంచి వ్యూ మంచిగా ఉంది. మనకు ఫస్ట్ టైం కదా తెలీదు ఈ లొకేషన్. షిప్ దగ్గరకు వచ్చి పైకి వస్తే లొకేషన్ ఉంటుంది. సన్ రైజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో బీచ్ నుంచి వచ్చేసి ఒక 1.5 అవర్ రూమ్లో పడుకున్నాను. సో వేడి ఎక్కువ ఉందని, ఏసీ ఉంది కాబట్టి ఇక్కడ ఒక 1.5 అవర్ పడుకున్నాను. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాను సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్కి అండ్ వార్ మెమోరియల్ అండ్ యారాడ బీచ్ అండ్ మత్స్యదర్శిని అక్వేరియం అండ్ డాల్ఫిన్ నోస్ అండ్ లాస్ట్ ఆర్కే బీచ్ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కిందికి రాగానే బ్రేక్ఫాస్ట్ చేసేసాను అండ్ వెళ్తున్నాను ఇప్పుడు సింహాచలం. సార్ మాత్రం చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అండ్ పొలైట్గా మాట్లాడుతున్నారు. సో నాకైతే చాలా నచ్చింది. సో ఇక్కడ నుంచి సింహాచలం పోయి అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేసెస్కి వెళ్తాను. సో వెహికల్ అక్కడ పెట్టేశాను, లోపలికి వెళ్తున్నాను. బ్యాగ్స్ ఎక్కడ పెట్టాలో తెలియదు, షూస్ ఇక్కడనే వదలాలనుకుంటా. సో దర్శనం చేసుకొని వచ్చేసిన, 2 అవర్స్ పైన పడుతుంది. నార్మల్ దర్శనం 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. 100 రూపీస్ దర్శనం అయితే 1 అవర్ దాకా పడుతుంది. సో బ్యాగ్స్ అండ్ షూస్ ఇక్కడ పెట్టేసాం. ఇది నార్మల్ దర్శనం, 100 రూపీస్ దర్శనం అటు సైడ్ ఉంది. 100 రూపీస్ దర్శనంకి 1.5 అవర్ ఈజీగా పడుతుంది. సో ఇది రాజగోపురము. దర్శనం అయిపోయాక బయటికి అందరు ఇట్లకేనే వస్తారు. ఈ సింహాచలం ఘాట్ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇక్కడ నుంచి. సో ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే ఇట్లా స్టెప్స్ పైనుంచి కూడా వెళ్ళొచ్చు. సో సింహాచలంలో దర్శనం అయిపోయాక యారాడ బీచ్కి స్టార్ట్ అయిపోయాను. ఇది ఏం ఫ్లైఓవరో కానీ ఈ కింది రూట్ ఎటు పోతుందో బోర్డు లేదు, పై రూట్ ఎటు పోతుందో బోర్డు లేదు. మరి ఇంత దారుణంగా ఉన్నది వైజాగ్లో మాత్రం. కనీసం బోర్డ్స్ ఉండాలి కదా ఈ కింది రూట్ ఎటు పోతుంది, పై రూట్ ఎటు పోతుంది అని. సో యారాడ బీచ్కి వెళ్తున్నా. సో ఒక మౌంటైన్ ఎక్కి దిగాలి. సో ఆ మౌంటైన్ ఎక్కుతుంటే వ్యూస్ చూడండి. కైలాసగిరి అని అక్కడ రాసి ఉంటుంది, అది కనిపిస్తుంది. కెమెరా జస్టిఫై చేస్తుందో చేస్తలేదో తెలియదు కానీ అక్కడ మాత్రం కైలాసగిరి అని ఇక్కడ దాకా కనిపిస్తుంది. సో నిన్న చూసాం కదా మనము కైలాసగిరి మీదకేని ఒక కొండ కనిపించింది కదా, అదే ఈ కొండ. సో ఈ కొండ దిగితే యారాడ బీచ్. యారాడ బీచ్ వ్యూస్ బాగుంటాయంట కంపేర్ టు ఈ బీచెస్, అందుకే వెళ్తున్నాను. సో యారాడ బీచ్ వచ్చేసినాము. వేవ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి, చూస్తుంటేనే భయం అవుతుంది ఆ వేవ్స్ని. ఇట్లా బీచ్ అని ఏం మెన్షన్ చేసలేదు, ఇది బీచ్, ఇట్లా మెయింటెనెన్స్ అది అది ఏం లేదు, జస్ట్ బీచ్ బీచ్ అంతే. ఫుల్ వేవ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ బీచ్ లెస్ క్రౌడెడ్ ఉంది అండ్ క్లీన్గా ఉంది అండ్ నీట్గా ఉంది బీచ్. కొంచెం వాటర్ కూడా బ్లూయిష్ ఉన్నాయి. ఇంకా వింటర్లో వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా. అండ్ వేవ్స్ మాత్రం వేరే లెవెల్ వేవ్స్ వస్తున్నాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు అంత హైట్ వేవ్స్ వస్తున్నాయి. చూపిస్తా చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్లో వేవ్స్ చూడండి ఎంత పైకి లేస్తున్నాయి తెలుసా. అసలు అందుకే ఎవ్వరు దిగట్లేదు, అసలు పోలీసు వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు, కానీ ఆ వేవ్స్కి భయపడుతున్నారు అందరు. లైట్గా ఇక్కడనే ఆడుకుంటున్నారు. ఇట్లా నెట్టేస్తున్నాయి వేవ్స్ మాత్రం, ఇట్లా బయటికి నెట్టేస్తున్నాయి ఎవరన్నా ఇది చేస్తే.
ఆ పాప హెయిర్ చూడండి ఎంత లాంగ్ ఉందో, అసలు ఇంత థిక్ ఉంది అండ్ ఎంత పెద్ద ఉంది చూడండి. ఆమె ఏజ్ కంపేర్ చేసుకుంటే చాలా పెద్ద ఉంది ఆ హెయిర్. సో లైట్ హౌస్కి వచ్చేసాను. డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ అంటారు దీన్ని. 10 రూపీస్ టికెట్ ఛార్జ్ చేశారు. బాగా ఇంతమంది ఉన్నారు చూడండి లైట్ హౌస్ మీద, చాలా అంటే చాలామంది ఉన్నారు, ఫుల్ జనాలు. లైట్ హౌస్ మొత్తం నిండిపోయి ఉంది. సో లైట్ హౌస్ కింద ఒక రూమ్ ఉంది, దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. టాలెస్ట్ లైట్ హౌస్ ఎక్కడ ఉన్నాయి అవంతా ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఆ మ్యాప్ మొత్తం మీకు చూస్తే మీకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో అది. సో ఆ రూమ్లో నుంచే ఇట్లా పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. పైకి అండ్ వ్యూ చూడండి ఎంత మస్తుగా అనిపిస్తుందో. అవన్నీ రాళ్ళు ఎందుకు పెట్టారంటే ఆ వేవ్స్ ఉంటాయి కదా, ఆ వేవ్స్ అక్కడ సైడ్ వెళ్లకుండా, అదంతా పోర్ట్ ఏరియా. సో వేవ్స్ వస్తుంటే బోట్స్ మొత్తం అన్ఈక్వలైజ్ అవుతాయి కదా, సో అందుకే ఆ రాళ్ళు పెట్టారు. సో లైట్ హౌస్ మీద నుంచి చూడండి, ఇందాక యారాడ బీచ్కి వెళ్ళినుండే కదా ఆ కొండ కనిపిస్తుంది, అసలు మస్తు కనిపిస్తుంది. ఈ లైట్ హౌస్ మీద నుంచి ఆల్మోస్ట్ ఆల్ అంతా చుట్టుపక్కల ఏమేమి ఉందో మొత్తం కనిపిస్తుంది. మస్తు హైట్లో ఉంది ఈ లైట్ హౌస్. ఈ సీన్ కూడా మస్తు కనిపించింది నాకు, అసలు రెండు బోట్లు కలిసి ఆ పెద్ద కంటైనర్ బోట్ని తీసుకొని వెళ్తున్నాయి. సో అక్కడ నుంచి వైజాగ్కి నేను రిటర్న్ వచ్చేసాను. ఇంకా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నేను వైజాగ్ విజిట్ చేయడానికి, నోవా హోటల్ పక్కన రోడ్డు ఇట్లా బీచ్లోకి వెళ్తున్నట్టు ఉంటుంది. సో మస్తు అనిపిస్తుంది ఈ వ్యూ, ఒక్క దానికోసమే నేను వైజాగ్ వచ్చింది. ప్లేస్ ఎందుకంత యూనిక్ అంటే ఇట్లా కొండ మీద నుంచి ఇట్లా కిందికి ఉంటుంది రోడ్, అందుకే మస్తు అనిపిస్తుంది. సిగ్నల్ నుంచి కొంచెం ముంగట్కి రాగానే మత్స్యదర్శిని అక్వేరియం ఉంటుంది. సో లోపలికి వెళ్ళాలి, బ్యాక్ సైడ్ వెళ్ళి టికెట్ తీసుకొని వచ్చి ఈ ఫిష్ మౌత్లో నుంచి వెళ్ళాలంట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. టాటాయిస్ కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడే అనుకుంటున్నాను 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు కనీసం ఎయిర్ కండిషనర్ పెట్టారా అని, కానీ పెట్టారు. ఇటు ఆ డోర్ ఓపెన్ చేసి వస్తే ఎయిర్ కండిషనర్ ఉంది. నాకు తెలిసి ఈ ఫిష్ చాలా కాస్ట్ ఉంటుందని విన్నాను. ఒక 2-3 మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, మిగతా అన్నీ నార్మల్గానే అనిపించినాయి, అంత ఏం అనిపించలేదు నాకు. చిన్న అక్వేరియం కానీ కొంచెం వెరైటీ వెరైటీ చేపలు ఉన్నాయి. సో ఈ సబ్మరీన్ ఆపోజిటే వార్ మెమోరియల్ ఉంటుంది, ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. సో లోపలికి వెళ్తున్నా. అడల్ట్స్కి 70 అంట, చిల్డ్రన్స్కి 40 అంట. లోపల ఇలా ఉంది. వైజాగ్ మ్యాప్. ఇది వార్ ఎయిర్క్రాఫ్ట్ పైలట్ సీట్. సో ఆ మ్యూజియం లోపలికి ఎంటర్ అవుతుంటే ఇలా మొత్తం ఫ్లైట్లో పనిచేసే వాళ్ళ యూనిఫామ్స్ ఎలా ఉంటాయో అన్ని మెన్షన్ చేశారు. అండ్ ఇంకొంచెం ముంగట్కి వస్తే ఆ ఫైటర్ ప్లేన్లో ఏమేమి యూజ్ చేస్తారో అవన్నీ మెన్షన్ చేస్తారు, లైక్ పారాషూట్స్, గన్స్, మిసైల్స్ అన్నీ. ఇంతవరకు ఎవరన్నా ప్లేన్ ఎక్కకపోతే వైజాగ్లో 50 రూపీస్కి ఎక్కవచ్చు, కాకపోతే ఇది వార్ ఏరోప్లేన్. సేమ్ అట్లనే ఫీల్ ఉంది, రియల్ ప్లేన్ ఎట్లా ఎక్కుతారో అట్లనే డిజైన్ చేసారు ఇదంతా, ఏదో పెట్టకుండా. అదంతా రియల్ ప్లేన్ లెక్కన ఉంది కానీ ఇదంతా రియల్ ప్లేన్ లెక్క లేదు, ఇది వార్ ప్లేన్ కదా. సో అందుకే లేదు. దీని లోపల మస్తు చల్లగా ఉంది, బయటికి వెళ్ళకపోతే అయితే అసలు. సబ్మరీన్లో చూసినట్టు దీంట్లో కూడా ఒక్కొక్కల రోల్స్ ఒక్కొక్క లెక్క ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఎంతమంది పైలట్స్ ఉంటారు, ఇలా కాక్పెట్ ఎట్లా ఉంటుంది, ఇంజన్ ఎట్లా ఆపరేట్ చేస్తారు, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది అంతా మెన్షన్ చేస్తారు. సో ఇది బయటికి అండ్ వ్యూ. సో అక్కడే ఇట్లా గేమ్ రూమ్ కూడా ఉంది, సో మీరు దీంట్లో వెళ్ళి చిల్ అవ్వాలనుకుంటే దీంట్లో చిల్ అవ్వచ్చు. అండ్ ఫైటర్ జెట్ ప్లేన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అదంతా కూడా ఇక్కడ వీళ్ళకి చేపిస్తున్నారు చూడండి విత్ VR. సో నైట్ అయిపోయింది, మళ్ళీ ఆర్కే బీచ్కి వచ్చాను. నాకు నిన్న నైట్ మంచిగా అనిపించింది, ఆర్కే బీచ్లో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుండే. సో నా ట్రైన్ నైట్ 11 o'clock ఉండే హైదరాబాద్కి. సో ముందే వెళ్ళి ఏం చేస్తా అని కొంచెం ఆర్కే బీచ్లో చిల్ అవ్వడానికి వచ్చిన. ఆ
ఆర్కే బీచ్ అంతా బాగానే ఉంది, కానీ ఇది ఒక్కటే బాగాలేదు. డ్రైనేజ్ ఇక్కడనే మిడిల్ ఆఫ్ ది బీచ్ కలుస్తుంది. సో ఇది చూసినాక ఎవరికైనా ఎందుకు రాబుద్ది అయితే చెప్పండి. ఆర్కే బీచ్కి స్మెల్ వస్తుంది బాగా. ఇదంతా మెయింటెనెన్స్ బాగానే ఉంది, లైట్లు బాగానే పెట్టారు, అంతా బాగానే పెట్టారు, కానీ ఈ డ్రైనేజ్ ఒక్కటి సిస్టమ్ చేంజ్ చేసేది ఉండే. సో రూమ్లో ఫ్రెష్ అయిపోయి రైల్వే స్టేషన్కి వచ్చినా. ఏసీ రెస్ట్ తీసుకోవడానికి 2 అవర్స్కి 50 రూపీస్ అంట. సో నా ట్రైన్కి ఇంకొక 1 అవర్ ఉంది. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఒకసారి చూపిస్తా చూడండి. బాగుంది, 2 అవర్స్కి 50 రూపీస్ అంటే చాలా తక్కువ. ఏసీ రూమ్ అంటే బెటరే నాకు తెలిసినంత వరకు. అయితే ఈ వేడికి వైజాగ్ వేడికి తట్టుకోవడం కంటే ఒక 50 రూపీస్ ఇచ్చేస్తే 2 అవర్స్ దాకా వెయిట్ చేయొచ్చు, 100 రూపీస్ ఇస్తే 4 అవర్స్ వెయిట్ చేయొచ్చు. మంచిగా బాగుంది, నైస్.